కొండా మురళి మీరు కలిసి ఎన్ని ఏళ్ల పాటు ప్రయాణం చేశారు? నేను 20 ఏళ్ల తోటి ప్రయాణం చేశాను. మీ మిత్రుని పైన కేటీఆర్ నిన్న వ్యాఖ్యలు చేసిన మీరేమంటారు? ఒకటేందంటే వరంగల్లో టికెట్ ఇచ్చింది వాళ్ళే 100%. మరి వాళ్ళే అసమర్థులు కదా. మరి గతంలో అనే పరకాలలో 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే సంగతి మనకు తెలిసిన విషయం. పరకాలం వేయకుండా వరంగల్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ కాదు. అక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అడిగేయండి. మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక మేము పరకాలే ఇచ్చినాం, మేము వరంగల్ ఇవ్వలేదు. కానీ మళ్ళీ ఆయన అడుగుతున్నది, క్లెయిమ్ చేస్తున్నది, వరంగల్ క్లెయిమ్ చేస్తున్నా నేను గతంలో ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాను, మళ్ళీ నాకే ఇదే ఇవ్వండి. రేపు మార్నింగ్ న్యూస్కి ఎవరు వస్తా ఉన్నారు తెలుసా? ఎవరు? కొండా మురళి, మీ మీ బ్రదర్. థ్యాంక్ యూ. మీ బ్రదర్ వస్తా ఉన్నాడు. ఓకే, రేపు మార్నింగ్ న్యూస్కి ఇవాళ అందుకోసమే మిమ్మల్ని పిలిచాను. ఓకే, ఎందుకంటే మీ అన్నదమ్ముల కథ ఏందో చూద్దామని పిలిచినా. అయితే కొండా మురళి, జంగా రాఘవరెడ్డి, ఒకప్పుడు వీళ్ళది ఓ పచ్చి తెలంగాణ భాషలో చెప్పాలంటే వీళ్ళ మూత్రం పెట్రోల్ అయి మండింది ఒక్కొక్క రోజుల్లో. కలిసినంతసేపు విడిపోయి బలహీనులు కాలేదా మీరంతా? అంటే వీళ్ళు అంటే వారు వైఎస్ఆర్సిపి పోయిండ్రు, తర్వాత టీఆర్ఎస్ పోయిండ్రు. పార్టీలు కాదు, మీకున్నటువంటి ఆ అనుబంధం. పార్టీ విడిపోయిన తర్వాత నేను ఆయన దగ్గర పోలే, మళ్ళీ ఆయన దగ్గర పోలేదు. ఇప్పటికీ టచ్ లేడా? ఫోన్ చేసుకుంటా, నమస్తే అన్నంటే నమస్తే అంతే. ఇప్పుడు మళ్ళీ మా పార్టీలో ఉన్నాడు కదా, నమస్తే అన్నంటే నమస్తే. నేను అన్నే అంటాను. నేను అవును, ఆయన నిన్ను తమ్ముడు అంటాడు, రఘు అంటాడు, రఘు అంటాడు, రఘు. ఏంది కొండా మురళి ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉంటాడు? కొంతమంది అక్కడ పోయి గూండాయిజం నడవది అని చెప్పి చెప్తా ఉంటారు. కొండా మురళి నిజంగా గూండానా? కొడే చెప్పు, గుర్తుకోవాలి. ఎవరు కూడా బేసిక్గా గుండా తయారు కారు అయిందా? తయారు చేస్తేనే అయిండి. అయినట్లా ఎట్లా? దానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ కడియన్ శ్రీహరి వాళ్ళ ముగ్గురు మంచి మిత్రులు, ఒక మంటర్ చేసిన ముగ్గురు కలిసి, ఈయన ఏమిదైనా నెట్టేసి ముగ్గురు కలిసి ఏడా వాళ్ళ వర్ధన్నపేట నియోగవర్గంలో, పరకాల నియోగవర్గంలో, గల సంఘంలో ఒక ఏరియాలో మర్డర్ చేస్తారు. మర్డర్ చేసి ముగ్గురు చేసి ముగ్గురు మీద కేసు పెట్టాలి కదా, పెట్టకుండా ఆయన మీద కేసు పెడతారు. మురళి మీద కేసు పెడతారు, దాంతో వాళ్ళు రైవల్ అయ్యారు. నా మీద కేసు పెడతారు, మీరు చేస్తారు అని చెప్పి అది రైవల్ అయింది. మీరు మీరు ఎన్ని మర్డర్లలో ఇన్వాల్వ్? నాకు మర్డర్లకు సంబంధం ఏం, ధమ్కీలు బెదిరింపులు? ధమ్కీలకు లేదు, బెదిరింపులకు లేదు, భయపడ ఒకటి మాత్రం నేను మాత్రం భయపడా. ఒక విషయం చెప్తా, జంగా రాఘవరెడ్డి కడిగిన ముత్యము నోట్లు ఏలు పెడితే కొరకడు, అమాయకుడు అని చెప్పుకోవడానికి నిజంగా ఇది నమ్మశక్యమైన? 100% అమాయకుని కాదు నేను, 100% అమాయకుని కాదు. కడిగిన ముత్యాన్ని కానీ అమాయకుని కాదు. నిర్భయంగా చెప్పగలుగుతా, అబద్ధం చెప్తే నిర్భయం. నేను తప్పు చేసినా కూడా తప్పు జరిగింది, నన్ను క్షమించమని అడుగుతాను. మీరు క్షమించమని కోరేటువంటి తప్పు ఏదైనా చేశారా ఇప్పటి వరకు? నేను ఇంతవరకు చేయలేదు, తప్పు చేస్తే మాత్రం 100% ఇది నా తప్పని వాళ్ళకే చెప్తా. ఎన్నికల్లో 50 కోట్లు పంచామని చెప్పడం తప్పు కాదా? అది తప్పు కాదు, తప్పు కాదు. ఎట్లా, మీ అధిష్టానంతో మాట అనిపిస్తావా? అదే, మా అధిష్టానం గురించి మాట్లాడినా స్వయంగా, నాది సొంతంగా మాట్లాడినా నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతలేను ఇప్పుడు.